ట్విట్టర్ యూజర్లపై ఎలన్ మాస్క్ మరో బాంబు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు $8 చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన మాస్క్ తాజాగా ట్విట్టర్ వినియోగించే యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో ఉన్నాడని ప్లాట్ఫార్మర్ తన నివేదికలో వెల్లడించింది. ట్విట్టర్లో ఖాతా కొనసాగించేందుకు, కొత్త ఖాతా క్రియేట్ చేసుకునేందుకు ఇకపై సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునేలా మాస్క్ ఆలోచన చేస్తున్నాడని తెలిపింది. దీనిపై ఉద్యోగులతో అంతర్గత సమావేశాల్లో చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. యూజర్లు నెలకు పరిమిత వ్యవధి వరకు మాత్రమే ట్విట్టర్ను ఉచితంగా వినియోగించుకునేలా, ఆ తర్వాత బ్రౌజింగ్కు సబ్స్క్రిప్షన్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ట్విట్టర్ను ఎలన్ మస్క్ కొనడం, కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం, బ్లూటిక్ కోసం సబ్స్క్రిప్షన్ ప్రవేశపెట్టడం, పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం వంటి పరిణామాలను చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ట్విట్టర్కు ప్రత్యామ్నాయ మార్గాలివే. మాస్టర్డాన్ ఇదో ఓపెన్ సోర్స్ మైక్రో బ్లాగింగ్ సర్వీస్. కొత్తదేమీ కాదు. యూజ్ అండ్ రోకో 2016లోనే దీన్ని సృష్టించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్కు సరైన ప్రత్యామ్నాయంగా బాగా ప్రాచుర్యం పొందింది. మాస్టర్డాన్ కేంద్రీయ పద్ధతిలో ఉండదు. వివిధ స్వతంత్ర యూజర్ మెసేజ్డ్ సర్వర్లతో పనిచేస్తుంది. దీన్ని ట్విట్టర్ మాదిరిగానే వాడుకోవచ్చు. ఇతరులను ట్యాగ్ చేయొచ్చు, మీడియాను షేర్ చేసుకోవచ్చు, ఇతరుల ఖాతాలను ఫాలో కావచ్చు. ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇందులో జాయిన్ అయ్యారు. కూయాప్ ఇది మన దేశానికి చెందిన మైక్రో బ్లాగింగ్ సంస్థ. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పురుడు పోసుకుంది. ఇప్పటికే ఈ యాప్ను 5 కోట్లకు పైగా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 10 భాషల్లో అందుబాటులో ఉంది. అభిప్రాయాలను కలబోసుకోవడమే కాదు, తాజా వార్తలపై చర్చలు, వ్యక్తిగత సమాచారం అప్డేట్లు, అత్యంత ఆసక్తికరమైన రోజువారీ అంశాలను పంచుకోవడం వంటివి చేయొచ్చు. సెలబ్రిటీలు ఇతరుల ఖాతాలను ఫాలో కావచ్చు, ఇతరులతో చాట్ చేయొచ్చు కూడా. టంబ్లర్ యాప్ నిజానికి దీన్నొక బ్లాగ్ అనుకోవచ్చు, కానీ ఇతరులను అనుసరించడానికి, వారి తాజా పోస్టులను చూడడానికి వీలు కల్పిస్తుంది. తమ టెక్స్ట్, ఫోటో లేదా జిప్లను జోడించి సొంత విషయాలు పోస్ట్ చేసుకోవచ్చు. టంబ్లర్లో సుమారు 53 కోట్ల బ్లాగులున్నాయి. తమ అంశాలు, ఏ సమయంలో పోస్ట్ కావాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ట్యాగ్స్ను జోడించుకోవడం ద్వారా ఆయా అంశాలకు సంబంధించిన పోస్టులను వినియోగదారులకు చేరువయ్యేలా చూసుకోవచ్చు. వీటితో పాటు కౌంటర్ సోషల్, బ్లూ స్కై, క్లబ్ హౌస్, రెడిట్, కోహోస్ట్ వంటి వేదికలు కూడా అందుబాటులో ఉన్నాయి.